ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా దానియేల్ గ్రంథము తొమ్మిదో అధ్యాయం కుందము మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దేయులపైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు నేను ఎహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు ఎరుషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అవుతున్న అని గ్రంథంలో వలన గ్రహించి తిని గ్రహించి తిని అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటే నేను నా దేవుడైన ఏ ఎదుట ప్రార్థన చేసి ఎప్పుకున్నదేమనగా ప్రభు మహ్యము మహాత్యం కలిగిన భీకరుడవాగుదేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామంను బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకు చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటమాని పాపులమును దుష్టులమునయ్యి చెడుతనం మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గు చేత ముఖ వికారమొందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసి తిమి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి ఎరుషలేములోనూ యూదయ దేశంలోనూ నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్ పరదేశవాసులుగా ఉన్నట్టుయో ఇస్రాయేలులకందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది ప్రభా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది మేము మా దేవుడైన ఎహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసి అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన ఎహోవా మాట వినకపోతిమే ఇస్రాయిలీలందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మేము పాపం చేసి తిమే గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మూసే ధర్మశాస్త్రమందు మందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి ఎరుషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానక పోతిమే నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యహోవాను సమాధాన పరచుకునక పోతిమే మేము మా దేవుడైన యహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశాను ప్రభువా మా దేవా నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామంనకు నాకు ఘనత తెచ్చుకుంటేవి మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారము ప్రభు మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి ఎరుషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది ఎరుషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనం చేసుకునిచున్నాను ఇప్పుడైతే మాదేవా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నీలోబడి మా దేవ చెవియొగ్గి ఆలకింపు నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము ప్రభా ఆలకింపు ప్రభా క్షమింపు ప్రభా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచ్చు నా దేవుని విజ్ఞాపన చేయుచు నుంటిని నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టాను అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దాని ఏలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నీవు బహు ప్రియుడవు గనక నీవు విజ్ఞాపనం చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరేను కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును యుగాంతము వరకు వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణం నాకును డెబ్బది వారములు విధింపబడెను ఎరుషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము అరవది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణము రాచవీధులను కందకములను మరలా కట్టబడును ఈ అరవది రెండు వారంలో జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చేయబడును వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు వాని అంతం హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడేను అతడు ఒక వారము వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలిచి వరకు నాశనము చేయివాడు వచ్చును నాశనం చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును ఇంతటితో ఇదనం కొరకైన బైబిల్ పాఠము సరే